175 స్థానాలు గెలిచి అదే విధంగా 25కి 25 స్థానాలు పార్లమెంట్లో గెలిచి మా అన్న 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలని ఏ విధంగా నేను ఆర్ఎస్లో కష్టపడి పనిచేస్తున్నానో కూడా మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మా బఫూన్, మా డెకైట్ మా పేపర్లో వచ్చింది ఏంది కండవచ్చు తెలీదా ఏంటంటే కడుపుక. అదేవిధంగా చూసుకుంటే విజయవాడలో ఐపాక్ ప్రతినిధులతో సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ పథకాల చెల్లింపులు ప్రారంభం. అమ్మా ఏందిరా స్వామి, మనం ఎన్ని పథకాలు ఇచ్చాము కాదు, మనం 730 పథకాలు ఇచ్చాము, 3 కూడా అమలు చేయలే బొక్క. ఏందంటే ఈయన అన్నకు చెప్పేవాడన్నా చెప్పొద్దు రే, ఆయనకంటే అంగుట్టి ఆయన మనం లండన్లో మాత్రలు అవన్నీ మన కథలు మనవి ఉంటాయి. సరే వైఎస్ఆర్ ఆసరాకు 148 కోట్ల విడుదల. ఇంకా మరి ఇంక రంజాన్ తోఫా ఎందుకు ఇలా ఒరి రే, రంజాన్ తోఫా ఇచ్చావా, సంక్రాంతి కానుక ఇచ్చావా, క్రిస్మస్ కానుక, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చాడు మనం వీళ్ళ ఈ కోట్లు ఎందుకంటే విడుదల ఎత్తిపోయింది రే, మనం బతుకులేదు, ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోయినాము. ఇంకేందమ్మా జగనన్న విద్యా దీవెనకు 502 కోట్ల రూపాయలు చెల్లింపు. 43 రోజులు అయింది బట్టన్ వస్తే ఇప్పుడు వాళ్ళ ఏం చేస్తాము దానికి, ఏం ఈగిలి పెరుగుతారు అలా పెరిగినప్పుడు చూసుకుంటా అన్నాడు అన్న అన్నాడు కదా, మనకి ఇబ్బంది ఏమీ. పోలింగ్ ముందు నిధుల పంపిణీకి అడ్డుకున్న బాబు బ్యాచ్ అంట. అమ్మా మనం ఎట చేసాంరా, మనం ఏ విధంగా చేసాము, ఏంది కథ, ఏం సార్ మీరుగడ ఉండారు, ఏ విధంగా చేసాము మనము, మన పార్టీ వాళ్ళు మామూలుగా ఎగరేసి కొట్టారు అంటే కొన్నిసార్లు మనకు కూడా ఎదురు దెబ్బలు తగిలినాయి. శాసనసభ్యుడినే తట్టే ఓడి తట్టాడు, ఒక ఓటరు శాసనసభ్యుడినే తట్టినాడు అంటే మీరు దాని కథ ఏంది, ఆ మెహర్బాన్ ఏంది అర్థం చేసుకోండి. పేదలకు మేలు చేయడానికి హైకోర్టును ఆశ్రయించ ఎవరే ఈ దీని అమ్మ ఈ బతుకే వద్దురా స్వామి, పేదలకు మేలు చే ఏమి చేద్దాం రే, ఎందుకు ఈ బతుకు, ఎందుకు ఈ రాయిచ్చేవాడు సిగ్గులే, చదివేవాడికి సిగ్గులే, ఇది సగవద్దునా అంటే మనోడు ఎండో ఓనా ఎందుకునా ఇటాట మాటలంటే ఇంకేం చేద్దాం లేరా, మనం 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలి కదా, ఏదో ఒకటి చదువుతలే మనోడు అంటాడో. ఏమ్మా ఈ కథ ఏంది, ఇది ఏంది నైనా, ఈయన మళ్ళా తండ్రిని కూడా తొడగొచ్చుకున్నాడు రే, తండ్రి లాంటి వాడు బొత్స సత్యనారాయణ తండ్రి కన్నా నాకు మేలు చేశాడంటే విజయమ్మకు మొన్న ఫోన్ చేసి మాట్లాడితే ఈడేంద్రా ఈడి మాత్రలకు పని చేయలేదు, ఈడి మాత్రలకు పని చేయక ఏంది ఈ మాదిర బొత్స సత్యనారాయణ నాకు తండ్రి ఈడి అంటే ఊరికి పుట్టాము అవన్నీ ఇంకా మనం బయట పెట్టుకున్నామంటే కెమెరాలు పాడు అన్న ఆన్లో ఉంటే ఆబ్జెంట్రో స్వామి మళ్ళా చాలా మనకు మన పార్టీ ఇప్పటికే పోయినాము నాగించుకొని ఇంక మళ్ళా డ్యామేజ్ అవుతుంది. ఒకరోజు వెసులుబాటు ఇచ్చిన హైకోర్టు బేకథ. అమ్మా పోలింగ్ ముగియడంతో పేదలు నిధులు ఒరే ఇంక నేను బతికే కన్నా ఇంక సావటం మేలు నేను పోతున్నా పో.